హలో ఫౌండర్స్ అందరికీ, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేలకు సాలిన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో లేటెస్ట్గా అయితే మనకి దిలాన్ సార్ నుంచి అయితే ఒక వాయిస్ మెసేజ్ అనేది వచ్చిందన్నమాట. ఏంటంటే ఒక ఫేక్ యూట్యూబ్ ఛానల్ అనేది ఆన్పేస్ అఫీషియల్ అని చెప్పి మనకైతే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందన్నమాట దాని గురించి. అదేవిధంగా మనకి ఆన్పేస్.com అనేది కూడా నిన్నటి వరకు ఓపెన్ అయ్యేది, నిన్న ఈవినింగ్ నుంచి అయితే ఆన్పేస్.com అనేది కూడా మనకి ఓపెన్ అవ్వడం లేదు. అది ఎందుకు గురించి ఏంటి అనేది ఈ రెండు టాపిక్లు అయితే మనం ఈ వీడియోలో తీసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మనందరికీ తెలిసిన విషయమే, జూన్ 28, జూన్ 27 ఆ తారీఖులు అయితే మనకి ఓఎస్, ఓ ఫౌండర్స్, ఓ కనెక్ట్ ఇవన్నీ కంపెనీ సైడ్ నుంచి మనకైతే ఆపడం జరిగింది. మైగ్రేషన్ ప్రాసెస్ అని, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని, అలాగే రీస్ట్రక్చరింగ్ అని ఇవన్నీ చెప్పి మనకైతే అప్పుడులో ఆపడం జరిగింది. అదంతా మనకి తెలిసిన విషయమే. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆన్పేస్.com అనేది అయితే ఓపెన్ అవుతుంది. చాలామందికి అయితే ఆన్పేస్.com ఓపెన్ అవుతుంది, కానీ దాంట్లో నుంచి ఓఎస్ ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ఆన్పేస్లో మా దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని వాళ్ళు అనుకుంటున్నారండి. మీ దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కంపెనీ సైడ్ నుంచి మాత్రమే ఆపడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ మొన్నటిదాకా ఆన్పేస్.com కూడా ఓపెన్ అయ్యేది, కానీ నిన్న ఈవినింగ్ నుంచి అయితే ఆన్పేస్.com కూడా ఓపెన్ అవ్వడం లేదు. నేను క్రోమ్ ఏమైనా అప్డేట్ చేయలేదేమైనా క్రోమ్ కూడా అప్డేట్ చేసి మళ్ళీ చెక్ చేశాను. నాకే కదా చాలామంది ఫౌండర్స్కి అయితే సేమ్ ప్రాబ్లం అయితే రావడం జరిగింది. కానీ దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమంటున్నారంటే కొత్త వెబ్సైట్ కూడా లాంచ్ అయింది అని చెప్పి వాళ్ళైతే కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. నాకైతే ఓపెన్ అవ్వలేదు, కాబట్టి నేను ఖచ్చితంగా కొత్త వెబ్సైట్ వచ్చిందా లేదా అని చెప్పలేను. కానీ ఈ మొన్న అయితే మనకి ఒక గంట నుంచి 2 గంటలు మాత్రమే మన ఆన్పేస్.com అనేది ఆగడం జరిగిందండి. కానీ ఈసారి మనకి ఆల్రెడీ 12 గంటలు అయిపోయింది, ఇంకా మనకు ఆన్పేస్.com అనేది రాలేదు. ఇక్కడ మనకి ట్రై చేస్తుంటే మీరు ఏమైనా అక్షరాలు తప్పు కొట్టారేమో చూసుకోండి. అలాగే DNS అనేది ఇక్కడ దీంట్లో బ్లాక్ అవ్వడం జరిగిందని కొన్ని కొన్ని విషయాలు అనేది సైట్ ఓపెన్ చేయగానే మనకు చెప్తుందన్నమాట. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో దీనికంటూ ఏదో ఒక వర్క్ అనేది జరుగుతూ ఉండొచ్చు, కాబట్టి మనం ఎక్కువగా దీని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? అలాగే దిలాన్ సార్ వాయిస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఒక యూట్యూబ్ ఛానల్లో వ్యక్తి ఆన్పేస్ ఇండియా అని చెప్పి ఛానల్ పేరు పెట్టి కింద డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారంటే, నేను ఆన్పేస్ CEO ఇండియాకి అన్నట్టు ఎక్కడైతే మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చారు. అలాగే దాంతోపాటు ఆన్పేస్లో ఐటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన పరంగా ఎక్కువగా హోప్ పెంచే పరంగా అయితే కొన్ని రకాల వాక్యాలు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది అతని యొక్క ఛానల్లో. అదేవిధంగా ఆయన ఎక్కువ శాతం మన దిలాన్ సార్ ఫోటోలు, యాస్ సార్ ఫోటోలు అయితే పెట్టి లేనిపోని హైప్ క్రియేషన్ అనేది చేస్తున్నాడు, లేనిపోని అప్డేట్స్ అనేవి ఇస్తున్నాడు అన్నమాట. అలాంటి పలానా రోజున మీకు అమౌంట్లు అనేవి రావడం జరుగుతుంది, అలాగే పలానా రోజున పలానా అమౌంట్ అనేది వస్తుంది, పలానా ఫౌండర్కి పలానా అమౌంట్ వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది, అంత అమౌంట్ వస్తుందని డైరెక్ట్గా వాళ్ళు డాలర్స్ల రూపంలో అయితే టంబ్లర్స్లోనే పెట్టడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది ఫౌండర్స్ ఇది నిజమైన ఛానల్ ఏమో, ఆన్పేస్ ఇండియా అఫీషియల్ అన్నారు కదా ఇది అఫీషియల్ ఛానల్ ఏమో, నిజంగా మన దిలాన్ సార్ మన యాస్ సార్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారేమో, మిగతా యూట్యూబర్లందరికీ తెలియదేమో అన్నట్టుగా వీళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూస్తే సరిపోదు అన్నట్టు మళ్ళీ మిగతా గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి దిలాన్ సార్ అయితే వాయిస్ రూపంలో చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి దిలాన్ సార్ వాయిస్ మీకు కావాలంటే నేను టెలిగ్రామ్లో అలాగే నా వాట్సాప్ ఛానల్ రెండిట్లయితే షేర్ చేస్తారు. వీడియో అయిపోయిన ఒక అరగంట తర్వాత, వీడియో అప్లోడ్ చేసిన ఒక అరగంట తర్వాత మీరు కూడా వినొచ్చన్నమాట. కాబట్టి ఈ గురించి నేను చాలాసార్లు చెప్పారండి, నేను దాదాపు 2.5 సంవత్సరాలు బట్టి యూట్యూబ్ చేస్తున్నాను, అది కూడా ఆన్పేస్కు సంబంధించి. అలాగే ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, ఈ తెలుగులో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు స్టార్టింగ్లో. ఇప్పుడైతే వాళ్ళలో కూడా చాలామంది అయితే వీడియోస్ చేయడం లేదు. కానీ దాదాపు మన తెలుగులో కూడా దాదాపు ఒక 50 మంది నుంచి ఒక 60 మంది దాకా కొత్త కొత్త యూట్యూబర్లు అయితే పుట్టుకురావడం జరిగింది. పోనీ వీళ్ళు ఏమైనా సొంతంగా క్రియేట్ చేసి మనకైనా వాయిస్లు వాళ్ళ సొంత వాయిస్తో పెడతారంటే లేదు, పలానా ఒక లీడర్ వాయిస్ కానీ ఒక లీడర్ మీటింగ్లో కానీ వీడియోలు తీసుకొచ్చి కట్ చేసి అయితే పెడతారు. ఒకళ్ళే పెడతారంటే సేమ్ సబ్జెక్ట్ని 10 మంది యూట్యూబర్లు పెడతా ఉంటారు, మళ్ళీ ఏదైనా వాయిస్లు వస్తే 10 మంది యూట్యూబర్లు పెడతారు. కానీ సొంతంగా ఓన్ వాయిస్ అనేది ఎవరు, ఒకళ్ళు ఓన్ వాయిస్ ఇచ్చినా ఏదో ఊహించుకొని చెప్తూ ఉంటారు. టంబ్లర్లు ఏం పెడతారంటే సింగిల్ ఫౌండర్కి ఎంత అమౌంట్ వస్తుందో తెలుసా, సింగిల్ ఫౌండర్కి ట్రాఫిక్ ఎప్పుడు వస్తుందో తెలుసా, కంపెనీ ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా. ఒకవేళ నేను చెప్పారనుకోండి సేమ్ సబ్జెక్టులు, మనం చెప్పే సబ్జెక్ట్ అంతా క్లారిటీగా క్లియర్ కట్గా ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే కన్ఫ్యూజ్గా అనిపించుకుంటుంది. వాళ్ళు అసలు అర్థం ఎలా చెప్తున్నారో, అర్థం కానట్టు చెప్తున్నారా అన్నట్టు ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఇటువంటి ఛానల్ పుట్టడం వల్ల మనకి తెలియకుండానే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పు కాదు, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు దాంతోపాటు వీడియోలు షేర్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల మీరే రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటికి స్ప్రెడ్ చేస్తున్నారు, దీనివల్లే మన కంపెనీ అనేది లేట్ అవుతుందని కూడా దిలాన్ సార్ చెప్పారు.
కంపెనీ ఎందుకు లేండి అవుతుందంటే కంపెనీ మీద లేనిపోని ఆరోపణలు, లేనిపోని అబద్ధపు అప్డేట్స్ అనేవి షేర్ చేయడం వల్ల చాలామందికి అది అడ్వాంటేజ్ అవుతుంది. దాన్ని చూసి వాళ్ళు కంపెనీని అయితే ఫేక్ అనుకుంటున్నారు, దీనివల్ల కంపెనీ అనేది లేట్ అవుతుందని కూడా తెలియని సార్ చెప్పారు. కాబట్టి ఇటువంటి ఛానల్స్ ఏమైనా ఉంటే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకుని అన్నారు. కాబట్టి మీరు ఎవరి ఛానల్ చూస్తున్నారు, మీరు హిందీ చూడండి, ఇంగ్లీష్ చూడండి, తెలుగులో ఇంకెవరి ఛానల్ చూడండి, నిజంగా ఛానల్ జెన్యునా, ఛానల్లో అసలు ఎన్ని వీడియోలు పెట్టారు, వీడియోలు పెట్టినట్లో కూడా ఎన్ని వీడియోలు దాకా కరెక్ట్గా చెప్తున్నారు, సబ్జెక్టులు ఏమైనా తేడా చెప్తున్నారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారా, లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు, ఇవన్నీ గమనించుకొని మీకు ఇష్టం లేని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి మీకు జెన్యున్ సబ్జెక్ట్ వస్తుందో, నాదనే నేను చెప్పట్లేదండి ఇక్కడ, మీకు ఎవరి దగ్గర నుంచి జెన్యున్ సబ్జెక్ట్ వస్తుందో, ఎవరి దగ్గర నుంచి మీరు రిప్లైలు పొందుతున్నారో, ఎవరు మీకు కరెక్ట్ సబ్జెక్ట్ ఇస్తున్నారో వాళ్ళ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, ఛానల్ పేరు అయితే మారిపోదు, సబ్స్క్రైబర్స్ కూడా వెంటనే మారిపోరు, కాబట్టి రెండింటిని గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఆ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇక్కడ 5 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారు మొత్తం మీద ఇండియాలో, ఎన్ని ఛానల్స్ వస్తే అన్ని ఛానల్ ఆన్ పేసుకొని పేరు ఆన్ పేసుకొని తంబ్లర్ కనిపించే చాలు, ఏదో మనకు తెలియదు ఏదో వాళ్ళు కొత్తగా చెప్తున్నట్టు మీరైతే వాళ్ళని ఫాలో అవుతారు చూస్తారు, కానీ అక్కడ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కంటెంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. 2 రోజులు 3 రోజులు మీకు కొత్తగా అనిపించవచ్చు వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసే తంబ్లర్స్ కానీ, 4వ రోజు నుంచి వేస్ట్ అని మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే చాలామందికి మీరైతే ఛాన్స్ ఇచ్చారని చూసాను. ఇప్పుడు ఆన్ పేసు తెలుగు అని కొడితే ఫస్ట్ నాదే వస్తుంది, కానీ ఆ మిగతా వాళ్ళని గమనించినట్టయితే దాదాపు ఛానల్స్ 50 నుంచి 60 ఛానల్ అయితే పుట్టుకొచ్చాయన్నమాట. ఇదివరకు లేవు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉండాలి, లేదా వాళ్ళు చెప్పే సబ్జెక్ట్లైనా కంటెంట్ ఉండాలి, రెండూ లేకుండా జస్ట్ ఎవరెవరో వాయిస్లు, లీడర్స్ వాయిస్ పెట్టుకోవడము, లేకపోతే ఇంకెవరో వాట్సాప్లో వచ్చిన వాయిస్లు పెట్టుకొని అన్ని పెట్టేసి మిస్లీడ్ అయితే చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు. అటువంటి వీడియోస్ తీసుకొచ్చి గ్రూప్లో షేర్ చేస్తున్నారన్నమాట. కాబట్టి గమనించండి ఎవరు ముందు నుంచి ఉన్నారు, ఎవరు కరెక్ట్ సబ్జెక్ట్ చెప్తున్నారు అనేది దాన్ని బట్టి గమనించి ఫాలో అవ్వండి. మిగతా వాటికి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దిలాన్ సార్ కూడా సేమ్ మ్యాటర్ అయితే మనకు చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మన కంపెనీకి సమస్యలు వస్తున్నాయంటే మనం చేసేదేనండి అదంతా, ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఆడియోలు మీరు షేర్ చేశారనుకోండి, దానివల్ల కంపెనీలు ఏం చెప్తున్నారు అనేది సబ్జెక్టు ఫౌండర్స్ అందరికీ అర్థమవుతుంది. అలా కాకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చే వాయిస్లు మీరు షేర్ చేశారనుకోండి, చాలామంది ఇంక అదే నిజమని నమ్ముతారు. కంపెనీ ఒక టైం చెప్తుంది, వాళ్ళు ఒక టైం చెప్తారు, కంపెనీ ఒక సబ్జెక్ట్ చెప్తుంది, వాళ్ళు ఇంకో సబ్జెక్ట్ చెప్తారు, దీనివల్ల కన్ఫ్యూజ్ అయిపోయి కంపెనీ మీద ప్రెజర్ అనేది పడాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దిలాన్ సార్ వాయిస్ నేను టెలిగ్రామ్లో అలాగే వాట్సాప్ ఛానల్ అయితే ఒక 1/2 అవర్లో నా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక అరగంటలు అయితే పెట్టడం జరుగుతుంది, మీరు కూడా వినొచ్చమాట. ఆయన కూడా సేమ్ సబ్జెక్ట్ చెప్పారు, ఇంకా ఇంకొద్దిగా క్లారిటీగా వివరంగా అయితే మీకు చెప్పడం జరిగింది. కాబట్టి 100 ఛానల్ ఉన్నాయంటే 100 ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, 100 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని 100 వాట్సాప్ గ్రూపులో కూడా మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడ కరెక్ట్ సబ్జెక్ట్ వస్తుంది దాన్ని మాత్రం ఫాలో అవ్వండి, మిగతా తీసేయండి. దానివల్ల మీకు మైండ్ ప్రెజర్ అనేది సగం తగ్గుతుంది, అలాగే మీ ఫోను స్టక్ అవ్వడం కూడా తగ్గుతుంది అన్నమాట. ఇన్ని వాట్సాప్ గ్రూపులు, ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఉండడం వల్ల ప్రతిసారి నోటిఫికేషన్లు గీటిఫికేషన్లు అన్నీ వస్తూ ఉంటాయి, ఫోన్ స్టక్ అయిపోతూ ఉంటాయి, ఫోన్లో బ్యాటరీ బేగ్ అయిపోతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ మెంటల్గా, ఫిజికల్గా, అలాగే మొబైల్కి కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి చెక్ చేసుకొని ఎవరు మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉన్నారో వాళ్ళని మాత్రం ఫాలో అవ్వండి. పర్టికులర్గా నన్నే ఫాలో అవ్వండి నేను చెప్పడం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫాలో అవ్వండి, కానీ సరైన సబ్జెక్ట్ ఉంటేనే దాన్ని షేర్ చేయండి, లేకపోతే దాన్ని షేర్ చేయొద్దు. ఓకేనా? వీడియోలు ఎంత ఉంది, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కానీ తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి onpesu.com ఏ టైం కల్లా ఓపెన్ అవుద్ది ఏంటనేది మనం కూడా చూద్దాం, వస్తే మళ్ళీ నేను చిన్న అప్డేట్ రూపంలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్.